రైతులందరికీ నమస్కారం అండి. నేను మీ రైతు సమాచార వేదిక. మిరప పంటలో వచ్చేసి ఇప్పుడు కాప్ సెట్ చేసుకునే టైం కాబట్టి మనము మొక్కని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనము పూర్తిగా మాట్లాడుకుందాము. అదేవిధంగా మనము చాలామంది రైతులు చెప్పే విషయం ఏంటంటే మొక్క గ్రోత్ రావట్లేదు, 60 రోజులు 70 రోజులు అయినా కానీ మొక్క గ్రోత్ అనేది లేదు. అదేవిధంగా మనకు ఈ మొక్క ముదిరిపోయినట్టు బెరుసుబడిపోయినట్లు ఉంది కానీ మెతుకదనం అనేది లేదు అని చాలామంది రైతులు అయితే అంటున్నారు. సో మనకు ఈ పైముడత కానివ్వండి, మొక్క మంచి మెతుకదనం రావడానికి ఈ తామర పురుగు నివారణకి, అదేవిధంగా మనకు ఈ టైంలో ఈ పచ్చపురుగు కానివ్వండి, శనగ పచ్చపురుగు కానీ ఇవి అటాక్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో వీటి నివారణకు అదేవిధంగా మనకు పండాకు తెగులు అనేది రావడం జరుగుతుంది. సో మనము లాస్ట్ పార్ట్ చేయడం చాలామంది రైతులు ఈ సమయంలో అయితే లాస్ట్ పార్ట్ చేస్తూ ఉంటారు. మనం పార్ట్ చేసినప్పుడు కూడా మనకు ఈ తెగుళ్ళ పండాకు తెగులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వీటి నివారణకు ఏమి స్ప్రే చేసుకోవాలి, అదేవిధంగా మనకు ఈ దోమ ఎఫెక్ట్ కూడా అవ్వకుండా ఉండడానికి మనకు వీటితో కాంబినేషన్గా ఏమి ఎంచుకోవాలి అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు మన కాప్ సెట్ చేసుకోవాలంటే మొక్క మంచి గ్రోత్ మీద ఉండాలి, అదేవిధంగా మెతుకదనం అనేది ఉండాలి. కాబట్టి మనకు వైరస్ అటాక్ కూడా తక్కువ ఉంటుందండి. మనకు మొక్క మంచి హెల్తీగా మెతుకదనంతో కలిగి ఉంటే కనుక మనకు వైరస్ సమస్య కూడా తగ్గుతుంది. సో ఆ విధంగా మీరు చూసుకోండి, మనకు మంచి గ్రోత్ రావాలంటే మొక్క మంచి మెతుకదనం మీద ఉండాలి, అదేవిధంగా మనం ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఉండాలన్నా మొక్క మంచి మెతుకదనం ఉండాలి. సో ఆ విధంగా చూసుకోవాలండి. సో మనము దానికి సంబంధించి మనం ఏమేమి స్ప్రే చేసుకోవాలి, నేను 3 కాంబినేషన్ చెప్తాను తక్కువ ధరలు అన్నమాట. సో ఈ 3 కాంబినేషన్లో మీరు కనుక స్ప్రే చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది. మొక్క మంచిగా గ్రీనిష్గా వస్తుంది, మంచిగా గ్రోత్ వస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. అదేవిధంగా మనకు తామర పురుగు సమస్య అంటే పైముడత సమస్య కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు తప్పకుండా స్ప్రే చేసుకోండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే హెల్ప్ ఏంటంటే ఒక లైక్ అన్నమాట. సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మన వీడియో తోటి వారికి కూడా రీచ్ అవుతుంది మీరు చేసే లైక్ తోటి. సో తప్పకుండా లైక్ చేయండి. మనము స్ప్రే చేసిన ఈ 3 కాంబినేషన్లో మొదట వచ్చేసి ఇది డవ్ అగ్రో సైన్స్ వారి సక్సెస్ ఇన్సెక్టిసైడ్ అండి. మనకు ఇందులో వచ్చేసి టెక్నికల్ వచ్చేసి స్పైనోసైడ్ అనేది 2.5% ఎస్సీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది. చాలా మంచి ప్రొడక్ట్ అండి, మొక్కకి చాలా హెల్తీగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి మనకు మొక్క ఏపుగా పెరగడానికి, అదేవిధంగా మొక్క మంచి మెత్తదనం రావడానికి, అదేవిధంగా మనకు ఈ తామర పురుగు సమస్య పైముడత సమస్యను కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా మనకు ఈ టైంలో ఏంటంటే ఈ పచ్చపురుగు కానివ్వండి, శనగ పచ్చపురుగు ఇవి అటాక్ ఎక్కువ ఉంటుంది. సో దీనిని కూడా కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మనకు కాప్ సెట్ చేసుకోవడానికి మొక్క చాలా హెల్తీగా ఉండాలి, మంచి మెత్తదనంతో ఉంటే మనకు గ్రోత్ కూడా వస్తుంది, అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మొక్కని మంచి మెతుకదనం వచ్చే విధంగా మనం తయారు చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మొక్క మెతుకదనం కోల్పోయి మనకు బెరుసుబడినట్లు ముదిరినట్లు అయిపోతుందో మొక్క, ఆ టైంలో మనకు ఈ వైరస్ అనేది ఎక్కువగా అటాక్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్క గ్రోత్ కూడా ఆగిపోతుంది, మనకు గ్రోత్ కూడా రాదు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనకు చాలా కలుగుతాయి. సో తప్పకుండా మొక్క ఎప్పుడైనా సరే మెతుకదనం ఉండే విధంగా మనం చూసుకోవాలి, అప్పుడే మొక్క హెల్తీగా ఉంటుందండి. ఓకే, దీని సక్సెస్తో పాటు మనం ఇంకా మనకు పండాకు తెగులు అనేది కంట్రోల్ చేసుకోవడానికి కూడా మనము దీనికి కాంబినేషన్గా అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఇది బేర్ కంపెనీ వది అంట్రాకోల్ అండి, అంట్రాకోల్. ఇందులో వచ్చేసి ఇది ఫంగిసైడ్ అనమాట. ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి ప్రోబినెబ్ అండి, 70% వెటబుల్ పౌడర్ రూపంలో కలిగి ఉంటుంది. ఇది మనకు పండాకు తెగులు కానివ్వండి, ఆకుమచ్చ తెగులు కానివ్వండి, అంటే అదేవిధంగా కాయమచ్చ తెగులు కానివ్వండి, వీటిని కంట్రోల్ చేసుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మనకు పండాకు సమస్యను పూర్తిగా నివారిస్తుంది అండి అంట్రాకోల్ వచ్చేసి. సో మనము ఈ సక్సెస్తో పాటు ఈ అంట్రాకోల్ కూడా కాంబినేషన్ అయితే కలుపుకోవచ్చు, నో ప్రాబ్లము. అదేవిధంగా దీనికి కాంబినేషన్గా మనము, సో ఇక్కడ మనం ఏంటంటే తామర పురుగు, పచ్చపురుగు, అదేవిధంగా దీనికి కాంబినేషన్ కానివ్వండి పండాగ తెగులు కానివ్వండి. సో దీనికి కాంబినేషన్ మనం ఇంకా దోమ అయితే రిమైనింగ్ మిగిలిపోయిందనమాట. సో దీనికి కాంబినేషన్గా మనము దోమ కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఈ తెల్ల దోమ కానివ్వండి, పేనుమంక, పచ్చదోమ, వీటి నివారణ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. దీనికి కాంబినేషన్గా మనము థైమిథాక్సిమ్ అయితే ఎంచుకోవడం జరిగింది. 30% ఎఫ్ఎస్ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది. మనకు అన్ని రకాల కంపెనీలో అయితే చాలా రకరకాలుగా అయితే కలిగి ఉంటాయి. మీరు టెక్నికల్ చూసుకోండి, థైమిథాక్సిమ్ 30% ఎఫ్ఎస్ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది. ఇది నేను ఇది ఐఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వారి భీమా ప్లేస్ అయితే తీసుకోవడం జరిగింది. మనకు తెల్లదోమ, పచ్చదోమ, పెనుమొక్క మీద చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది. 30% ఉన్న కలిగిన టైమితం అయితే తీసుకోండి. అదైతేనే మొక్కకు అది ఈ దోమల మీద ఎఫెక్టివ్గా అయితే పనిచేయడం జరుగుతుంది. కాబట్టి 30% కలిగినటువంటి ప్రొడక్ట్ అయితే తీసుకోండి థైమిథాక్సిమ్. సో ఈ 3 కాంబినేషన్లో కనుక మనం స్ప్రే చేసినట్లయితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మొక్క మంచి మెత్తదనం వస్తుంది, ఏపుగా పెరుగుతుంది,
అదేవిధంగా మనకు పైముడత సమస్య తామర పురుగు అనేది కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా పచ్చ పురుగు శనగ పచ్చ పురుగు అయితే కంట్రోల్ అవుతుంది. మొక్క మంచిగా మెతుకుతనం వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకు పండాకు తెగులు కానివ్వండి. ఇప్పుడు చాలామంది ఈ సమయంలో ఏంటంటే లాస్ట్ పార్ట్ చేస్తూ ఉంటారు రైతులు. సో మనం లాస్ట్ పార్ట్ చేసిన టైంలో కూడా మనకు ఈ పండాకు ఎరుపు రావడం అయితే జరుగుతుంది, పండాకు సమస్య అయితే కలగడం జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో మనం ఈ కాంబినేషన్ అయితే తప్పకుండా ఇవ్వాలండి. మొక్క మంచి మెతుకదనం రావడానికి, గ్రోత్ రావడానికి, ఈ పండాకు సమస్య అనేది తగ్గడానికి ఇది ఈ కాంబినేషన్ అయితే చాలా అవసరం అండి. అదేవిధంగా మనకు వీటితో పాటు దోమ, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక ఇవి వీటిని కంట్రోల్ చేసుకోవడానికి. సో ఈ మూడు కాంబినేషన్లో కూడా స్పెషల్ చేసినట్లయితే మనకు మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది. మనం నెక్స్ట్ వచ్చేసి మనము కాప్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మొక్క అనేది తయారవుతుంది. సో తప్పకుండా మీరు కాంబినేషన్లో స్ప్రే చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ కాంబినేషన్ ఎంచుకోండి, మనకు మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది. ఎవరైతే గ్రోత్ లేదు, 70 రోజులు 80 రోజులు అయినా కానీ మొక్క గ్రోత్ లేదు, మెతుకదనం లేదు, సో ఎప్పుడైనా సరే మొక్క మెతుకదనం ఉండే విధంగా చూసుకోవాలండి. మొక్క మెతుకదనం ఉంటేనే మనకు ఈ వైరస్ సమస్య అనేది తగ్గుతుంది, మొక్క గ్రోత్ వస్తుంది, మనకు ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది, ఫ్లవర్ టాప్ కూడా కాదు. సో ఆ విధంగా చూసుకుంటేనే మనకు మొక్క హెల్తీగా ఉంటుందండి, అప్పుడే మనకు సమస్యలు అనేది తగ్గుతాయి మిరప పంటలో. సో ఆ విధంగా చూసుకోండి, మీరు ఎప్పటికప్పుడు మొక్కని అబ్జర్వ్ చేస్తూ మీరు స్ప్రే చేస్తూ ఉండండి, మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. మనము దీని తర్వాత కాప్ సెట్ చేసుకోవడానికి అయితే మనము మందులు స్ప్రే చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మీరు చూసుకోండి, మీకు మంచి రిజల్ట్ అయితే మంచి దిగుబడి అయితే వస్తుంది తప్పకుండా. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తోటి వారికి కూడా మన వీడియోస్ రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.